సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందామని, ప్లాస్టిక్ పర్యావరణంపై యుద్ధం చేయాలని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూజల్లో అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విఘ్నేశ్వరుడికేనని, విఘ్నాలు తొలగించేలా ఆ గణనాథుని కొలుస్తామని తెలిపారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేటకే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, గత 9 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ఘనత అమర్నాథ్ సేవా సమితికి దక్కిందన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అసలు నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం, ఇక్కడ 9 సంవత్సరాల నుంచి కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారు చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చుకొని ఇవాళ అమర్నాథ్ లో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిమిత అటువంటి కార్యక్రమాలు వినాయకులు పంపిణీ అయితేంది, దసరా ఉత్సవాల్లో అయితేంది, అన్ని కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొని ప్రజలకు సేవలు అందించడంలో ప్రప్రథమ స్థానంలో ఉన్నటువంటి సిద్దిపేటలో నిజంగా కూడా దేశ వ్యాప్తంగా కూడా వారు చేపట్టి సిద్దిపేట ప్రఖ్యాతి గాంచింది కనుక వారికి మనం అందరం కూడా మనసారా వారి కృతజ్ఞత తెలుపుతూ అమర్నాథ్ అన్నదాన సమితి సేవా సమితి వాళ్ళు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మట్టి వినాయకులను కొలిచి మన పర్యావరణ సమతుల్యానికి దోహదం చేస్తున్న సేవా సమితి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వినాయకుడికి ప్రకృతిలో దొరికే వస్తువులే చాలా ఇష్టం. అంటే మన ప్రకృతిలో ఉండే వస్తువులను తీసుకొచ్చే చెట్లను వాటిని తీసుకొచ్చి పూజ చేస్తాము. దాంతోపాటు ప్రకృతిలో ఉండే ఈ మట్టితోనే మనం వినాయకుడిని చేసి మట్టి వినాయకుడికి పూజ చేసి మన వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు కావాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఆహారపు గొలుసని మనందరికీ కూడా తెలుసు. మన చెట్లు కానీ మనం కానీ, మనం చెట్ల మీద ఆధారపడతాం ఆహారానికి, అదేవిధంగా చెట్లు మన మీద ఆధారపడతాయి. అంటే ఈ సమతుల్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఈ ఇలాంటి కార్యక్రమం మన సిద్దిపేట నుంచి మన హరీష్ రావు గారి సలహా మేరకు దీన్ని ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందించేలా ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు పోయినటువంటి ఘనత మన సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితికే దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఏమంటున్నారు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఫిట్నెస్ చేయాలి, ప్లాస్టిక్ నిషేధించాలి. అంటే దేశం మొత్తం ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నది, కానీ మన సిద్దిపేట మన అమర్నాథ్ సేవా సమితి 9 ఏళ్ల కింద నుంచే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించిన ఘనత మీకే దక్కుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మానవ మనుగడ రోజు రోజుకు ప్రశ్నార్థకమవుతుంది. టన్నుల కొద్ది ప్లాస్టిక్ ను మనం భూమండలం మీదకి తెస్తే అది 1000 ఏళ్ళైనా ప్లాస్టిక్ అనేది కరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో భూమంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ వినాయకులు కూడా మరి రంగురంగుల వినాయకులు, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకులు, ఇలాంటి వినాయకులు అన్ని తీసుకుపోయి చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా మరి మొత్తం చెరువు అంతా కూడా సెల్ చూడట్టు అటు మదికి